అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న తనను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద వదిలేశారని ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లో దిగ్బంధించారని వైఎస్ఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తనను కోర్టు వద్దకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుకుంటున్నారని దియ్యబట్టారు పోలీసుల పై నుంచి ఒత్తిడి ఉందని తాను పదే పదే అనుకుంటున్నా పరిస్థితి దిగజారుతుందని అన్నారు పోలీసులను కేసీఆర్ కీలు బొమ్మలుగా వాడుకుంటున్నారని చెప్పారు అందుకే పోలీసులపైనే కేసు పెట్టబోతున్నామని అన్నారు తన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు అణిచివేస్తున్నారని అందుకే పోలీసులపై ప్రైవేటు కేసు వేయబోతున్నానని చెప్పారు తన ఇంటి వద్దకు మీడియాను కూడా రానివ్వడం లేదనే విషయం తనకు తెలిసిందని షర్మిల అన్నారు తమ పార్టీ కార్యకర్తలు తమ కార్యాలయానికి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు రాష్ట్రంలో ఏ పార్టీ కార్యకర్తలకు ఇలాంటి దుస్థితి లేదని చెప్పారు పక్కనే టిఆర్ఎస్ కార్యాలయం ఉందని ఇప్పటికే ఆ పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించి బందిపోట్ల రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకున్నారని విమర్శించారు తెలంగాణను దోచుకోవడం అయిపోయిందని అందుకే కేసీఆర్ దేశం మీద పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పోలీసు వ్యవస్థ మొత్తం కేసీఆర్ ఆధీనంలోకి వెళ్లిపోయిందని కనీసం న్యాయ వ్యవస్థ బతుకున్నందుకు సంతోషమని చెప్పారు ఇలా అడుగు అడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఆమరణ దీక్ష చేస్తుంటే ఇక్కడ కూడా మళ్ళీ పోలీసుల చేత మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా కర్ఫ్యూ విధించి కర్ఫ్యూ దేనికి విధిస్తారండి ఒక సోషల్ టెన్షన్ ఉంటేనో ఒక రిలీజియస్ టెన్షన్ ఉంటేనో విధించే కర్ఫ్యూని ఇక్కడ ఒక మహిళ ఆమరణ దీక్ష చేస్తుంటే మొత్తం చుట్టుపక్కల అన్ని రోడ్లను దిగ్బంధం చేసి కర్ఫ్యూ విధించి ఎవరిని అసలు రానియకుండా పోనీకుండా వందల మంది పోలీసులను పోలీస్ బెటాలియన్లు దింపి పార్టీ కార్యకర్తలను అయితే ఇక మెడబట్టుకొని వాళ్ళని వచ్చినట్టు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళను కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించి మళ్ళీ పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు ఇలా అడుగు అడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ గారు నిన్న ఇన్ని రోజులు తర్వాత ఆమరణ దీక్ష భగ్నం చే చేయడం జరిగింది నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది ఇంట్లో దించడం జరిగింది ఆ తర్వాత కూడా నన్ను అడుగు బయట పెట్టనివ్వకుండా దిగ్బంధం చేయడం జరిగింది కనీసం నిన్న హైకోర్టుకు వెళ్ళడానికి మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు అని పోలీసులు నన్ను అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదు ఈరోజు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఓపిక పట్టినా పోలీసులను కేసీఆర్ గారు వాడుకుంటున్నారు అని మాకు అర్థమవుతున్నా ప్రతి స్టేజ్లో మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని పోలీసులు మాకు చెప్తున్నా ఎంత సహనంగా ఉన్నా ఈ పోలీసు బ్రుటాలిటీ మాత్రం ఆగటం లేదు పాపం పోలీసులు తప్పు కాదు వాళ్లకు పైనుంచి వస్తున్న ఆదేశాల మేరకు మా మీద ఇలా ప్రవర్తిస్తున్నారు అని నాకు మాకు మేము ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా ఇది శృతి మించిపోతుంది పోలీసుల భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ గారు నన్ను టార్గెట్ చేసి పోలీసులనే ఆయన కార్యకర్తలుగా వాళ్ళ జీతగాళ్ళలా కీలు బొమ్మల్లా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న మర్యాదను మొత్తానికే తీసేశాడు కేసీఆర్ గారు ఇక మాకు తప్పట్లేదు కాబట్టి ఈరోజు నన్ను పోలీసులు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే కేసు వేయడానికి నిర్ణయించుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నన్ను కనీసం అడుగు బయట పెట్టనివ్వడం లేదు కనీసం హైకోర్టుకు వెళ్దామంటే అనుమతి లేదు ఫ్యామిలీ పరంగా నేను ఏమైనా పనులు చేసుకుందామంటే నాకు అనుమతి లేదు పోనీ నన్ను ఏమైనా హౌస్ అరెస్ట్ చేస్తారా చేశారా అంటే ఒక నోటీసు లేదు ఏ బేసిస్ మీద నన్ను కట్టడి చేస్తున్నారు అసలు మీకు ఏ అధికారం ఉందని బేసిక్ రైట్స్ను కూడా నా రైట్స్ నాకు కాకుండా చేస్తున్నారు కనీసం హైకోర్టు హైకోర్టుకు అది కూడా లాయర్తో పాటి నిన్న వెళ్దామని ప్రయత్నిస్తే కూడా అడుగు బయట పెట్టినివ్వలేదు పోలీసులు కనుక ఇది నా బేసిక్ రైట్స్కే భంగం కలిగిస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద పర్సనల్గా నేను కేసు వేయడం జరుగుతుంది